బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు. పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి జరుగుతుంది. ఎస్, మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం, హిందూ మతాన్ని నమ్ముతాం, అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం. నేను చేసినటువంటి రెండో ఆరోపణ, మీరు ఇంజనీరింగ్ 2009 కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివొచ్చినమని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా, అది 2018కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లా అయింది, మీ విద్యార్థుల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తా అన్న. ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది దురదృష్టం. వీడియోలు ఆడియోల గురించి మాట్లాడాలంటే రోహిత్ రెడ్డి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. 2018 ఎన్నికలప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు, దొరలు తిరిగే కారు కావాలనా, అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు. మీకు అందరికీ ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మేము. దొరలు తిరిగే కార్లు కావాలనా, అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు. మీకు సర్క్యులేట్ చేస్తే సౌండ్ ఇంతే ఉందన్నది వీడియో. సో రోహిత్ రెడ్డి గారు అడిగిన మాట ఏంటంటే, దొరలు తిరిగే కార్లు కావాలనా, అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు తాండూరు ఎన్నికల బహిరంగ సభ లోపల. నేను అడుగుతూనే ఇలా రోహిత్ రెడ్డి గారిని, అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టినవు, బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవు, నువ్వు దొరలను తిట్టిన దొరల కాంపౌండ్ లోపల ఇలా శిల్క పలుకులు పలికే శిల్కలాగా చేరినవు తప్ప ఇంకొకటి కాదు. నేను మాట్లాడగలుగుతాను భాష మీద, నువ్వు ఉన్నటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉండే నాయకుల కంటే బాగా పట్టున్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడిని నేను. కానీ ఒకే ఒక మాట, అయ్యప్ప మాలలో ఉన్న అనేటువంటి ఒకే ఒక సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ఇంతకంటే నీ గురించి మాట్లాడట్లేదు. కానీ మాల తీసిన తర్వాత బరాబరి రఘునందన్ రావు ప్రతి సందర్భంలో చెప్తాడు, ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని. అట్లా నీ ఖచ్చితంగా నీ మాటలకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను. ఏదో అన్నావు, మా కేసీఆర్ నిన్ను సస్పెండ్ చేసిండు, నీ మీద ఆరోపణలు వచ్చినాయని అన్నావు. ఇవాళ కాదు మిస్టర్ రోహిత్ రెడ్డి, 2013 మే 13వ తారీఖు రోజు నేను మీడియా మిత్రులందరి సమక్షంలో బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో అడిగిన నేను, నా మీద వచ్చినటువంటి ఒక్క ఆరోపణకైనా మీ లోపల చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే నిరూపించమని అడిగిన. 2013 మే 13 నుంచి 2014 జూన్ 2 దాకా ఒక్కరు మాట్లాడలేదు, ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చాటగాలేదని అనుకుందాం. జూన్ 2 2014 నుంచి ఇవాళ దాకా, అప్పుడు అడిగినా నన్ను సస్పెండ్ చేసినప్పుడు, ఇప్పుడు అడుగుతున్నాను. 2014 జూన్ 2 నుంచి కూడా అడిగిన, 6 అడుగులలోని అడిగిన, 3 అడుగులలోని అడిగిన, మీ నాయకుడు అని చెప్పినావు కదా నన్ను ఎవరో సస్పెండ్ చేసిరని చెప్పిన ఆ కేసీఆర్ గారిని కూడా అడిగిన. మళ్ళీ అలా రోహిత్ రెడ్డి గారికి షోక్ ఉంది కాబట్టి మళ్ళీ అడుగుతున్నా. ప్రగతి భవన్ కాంపౌండ్లోకి వెళ్ళి వచ్చిన చిలుక పలుకులు పలికినావు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా. రఘునందన్ రావు అనేటోడు ఏమన్నా అక్రమంగా సంపాదించుంటే, ఇల్లీగల్గా పనులు చేసి ఉంటే ఎందుకు ప్రగతి భవన్ కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఈ రోజు దాకా విచారణ జరిపించలేకపోయింది? అంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి. ఆయన ఒక పదం వాడిండు, నువ్వేమైనా పెద్ద శుద్ధపూసవా అని. నేను శుద్ధపూసనని నేను చెప్తలేను మిస్టర్ రోహిత్ రెడ్డి, నేను శుద్ధపూతనని మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టే, నేనేం అవినీతి అక్రమాలు చేయలేదు కాబట్టే తెలంగాణ సమాజం మా దుబ్బాక ప్రజలు ఆశీర్వదించారు, మీ నాయకుడు నా మీద చర్యలు తీసుకోవడానికి ఏమి లేదు కాబట్టి సప్లై కూక్కున్నాడు. ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్, ఏదో హోటళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏ హోటల్? పార్క్ అయ్యత. పార్క్ అయ్యతలో మీ ఎమ్మెల్యేలకు ఉన్న రూముల్ని ముఖ్యమంత్రి జబర్దస్తిగా ఖాళీ చేయించిన చెప్పాలనా? మరి సీసీటీవీలు ఉంటాయి కదా, పార్క్ అయ్యత్ సీసీటీవీలు, మ్యారియట్ హోటల్ సీసీటీవీలు, రఘునందన్ ఎన్నడన్న ఏదన్నా స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నట్టయితే తీసుకొచ్చి పెట్టురు. మరి 8 ఏళ్లకు ఎందుకు నిరూపించలేకపోతుంది మీ ప్రభుత్వం? పాలకులు మీరే కదా, 3 అడుగులు మీరే, 6 అడుగులు మీరే, ప్రగతి భవన్ మీదే, సిట్టు మీదే, ఎస్ఓటి మీదే, అన్ని మీరే కదా. ఇంకా వ్యక్తిత్వ హననం కోసం దిగుతున్నావు అంటేనే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం చేసుకోవాలి. ఇవి ఇలా కొత్తగా కాదు నా మీద వచ్చిన ఆరోపణలు. పటాన్చెరులో పైసలు వసూలు చేసిండు, ఒక్కడన్నా కంప్లైంట్ ఇచ్చిండా, ఒక్కరితోటన్నా తీసుకున్నారా, ఇలా కొత్తగా తీసుకుంటానికి ఏమైనా కుట్రలు చేస్తున్నారా, తీసుకోండి. అట్లా భయపెట్టాడు కాదు రఘునందన్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ.
నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినని కాబట్టి తెలంగాణ ప్రజలకి జవాబుదారీగా ఉంటా ఇంకో మాట గుర్తు చేయాలి రోహిత్ రెడ్డి గారికి తెలంగాణ వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఎమ్మెల్యే గెలిచినాక అది కూడా మీకు ఇప్పుడు వీడియో వినిపిస్తుంది ఆయన మాట్లాడిన ఇంకో మాట తెలంగాణ వచ్చినాక బాగుపడ్డది ఎవడు అంటే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు బాగుపడ్డాయి ఒకటి చంద్రశేఖర్ రావు కుటుంబం రెండు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇట్లా నువ్వు ఏ షట్టు కింద కూర్చుంటే ఆ షట్టు మాటలు మాట్లాడినోని రెండు వీడియోలు కూడా నేను ఇప్పుడు మా పరమేశ్వర్ గారి ద్వారా మీకు అందరికి కూడా వాట్సాప్లలో సెండ్ చేస్తాను మిత్రులారా దాని వాయిస్ అంతే ఉంది ఫోన్ వాయిస్ అంతే ఉంది కాబట్టి అందుకంటే ఎక్కువ వినపడట్లేదు అందుకని నేను మళ్ళీ అడుగుతున్నా రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డి తోటి చిలక పలుకులు కల్పించినటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్ లో ఉన్న పెద్ద మనుషులకి నిజంగా నీ సర్కారుకు దమ్ముంటే నీ సర్కారు నడిపిస్తున్నటువంటి నీ నాయకునికి నిజంగా దమ్ముంటే 2013 లో నా మీద చేసినటువంటి ఆరోపణలని ఎప్పుడు రుజువు చేస్తారో రుజువు చేసి ముందుకు రండి 2013 నుంచి ఇంకో 4 రోజులు ఆగితే 2023కి వస్తాం ఒక దశాబ్దం పట్టింది నిన్ను నడిపించి నీ చేత చిలక పలుకులు వలికించినోడికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నోడికి కానీ నిజంగా దమ్ముంటే 2013లో రఘునందన్ వసూలు చేసిన పారిశ్రామికవేత్తల కేసులు ఇయాలడగా ఎందుకు ఇన్వెస్టిగేట్ కాలేదు వ్యక్తిగత ఆరోపణలు రఘునందన్ ఎదుగుతుంటే 4 తప్పుడు కేసులు పెట్టించుకొని నయనానందం దుగ్ధానందం పొందడం దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 10 కేసులు కొత్తగా ఇవి తప్ప మీరు చేసింది ఏం లేదు పోలీస్ మీది యంత్రాంగం మీది వ్యవస్థలు మీ నిజంగా నేను తప్పు చేసుంటే 10 ఏళ్లకోలే నిన్ను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నోని కానీ నిన్ను నీకు స్క్రిప్ట్ రాసిచ్చినోని కానీ నా మీద విచారణ చెప్పించేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు లేదో చెప్పాలి నాకు సమాజం మీద అవగాహన ఉంది ఒక టీచర్గా ఒక జర్నలిస్ట్గా ఒక వకీలుగా ఒక రాజకీయ నాయకునిగా ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన్ని పోరాడినా ప్రజల కోసమే నిలుచున్నా నాడు తెలంగాణవాదిగా నేను జాతీయవాదిగా బరాబరి రాష్ట్ర యొక్క హక్కులు కాపాడుతేందుకు ప్రతిసారి కొట్లాడుతాను తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ఎండగడతాను ఆయన ఏమనుకుంటుండ అంటే రాజకీయం అంటే డ్రగ్స్ తీసుకున్నంత అల్కగా అనుకుంటున్నట్టుండు రాజకీయం అంటే మంది పేర్ల మీద ఫామ్ హౌజులు కట్టుకోవడం అని అనుకుంటున్నట్టున్నాడు స్థాయిలు మరిచి ఆరోపణలు చేస్తా ఉన్నాడు నీకు నిజంగా ఏ ఫామ్ హౌజులతో సంబంధం లేదు కదా నీకు నిజంగా నేను మొన్న చెప్పినటువంటి ఆ సర్ఫాజ్ అనేటువంటి ఏరియా లోపల సర్ఫంపల్లి భూములకి నీకేం సంబంధం లేదు కదా నువ్వు ఎమ్మెల్యేవు కదా నీ పరిధిలో ఉన్న సర్ఫంపల్లి ప్రాజెక్ట్ లోపల ఇగో ఇన్ని పేపర్ కటింగ్లు వచ్చినాయి ప్రభుత్వ భూమికి దర్జాగా కంచే ఇది ఒక పేపర్ రాసినటువంటి వార్త రఘునందన్ రావు క్రియేట్ చేయలేదు 2వ వార్త అక్రమాలకు అడ్డగా సర్ఫంపల్లి ప్రాజెక్టు అది ఆడుంటది సర్ఫంపల్లి ప్రాజెక్టు అని అడిగిండు నిన్న ఇగో సర్ఫంపల్లి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో ఉంటుంది నువ్వు నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూర్చున్నప్పుడు ఆఫ్ ది రికార్డులో ఒక మంత్రి అడిగితే ఇది నాదే నేనే చేస్తున్న మంత్రి గారు ఏమనకండి అని నువ్వు అడిగినవని మీ ఎమ్మెల్యేలే నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు సర్ఫంపల్లి భూములని మింగేస్తున్నారు ఇప్పటికే సగం వరకు కబ్జా మరో సగం కబ్జాకు అధికార పార్టీ నేతల యత్నం టూరిజం పేరుతో అనుమతులు లేకుండా బోటింగ్ ప్రాజెక్టు చుట్టూ కౌలు లీజు పేరుతో ఆక్రమణ దీని వెనకాల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆరోపణలు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు పేపర్లలో వచ్చిన వార్తలు నిజంగా రోహిత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో సర్పంపల్లి ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరగకపోతే రేపు పొద్దుగాల చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాయి ఈ భూములన్నీ నేను సూటిగా చెప్తా ఉన్నా దళితులకు అసైన్ అయినటువంటి భూములు నా దగ్గర పాస్బుక్లు కూడా ఉన్నాయి ఎవరి పేరు మీద అసైన్ అయినాయి ధరణిలో ఎవరి పేరు వస్తుందో కూడా నా దగ్గర ఉంది నేను రాస్తా నువ్వు కూడా రాయి